ఇప్పుడు ఎన్నికల నియమాలు ఉన్నప్పుడు కూడా మేము ఎక్కడ ఫిర్యాదు చేయలే. మాకు ఆలోచన పిఆర్ ఇవ్వాల్సిందే, కానీ ముఖ్యమంత్రి నోరు చేస్తే ముత్యాలు రాలుతాయి. ఇస్తే ఏడా మళ్ళీ గల్లబట్టాడుతారని చెప్పి ముఖ్యమంత్రి మాట్లాడుతారు. మాకు బాధారే ముఖ్యమంత్రి ఎందుకు మాట్లాడుతున్నాం, ఎందుకు మాట్లాడలేదు? ఎన్నికల కోరుంది కాబట్టి నేను చెప్తలేనన్నా అయిపోతుండే. ఎన్నికల కోరుంది అందుకే చెప్పలేకపోతున్నాడని మేము సమర్థించే వాళ్ళం. మాకు చెడు ఆలోచన ఉంటే మేము ఎన్నికల సంఘాన్ని ఫిర్యాదు చేస్తాం. మేము ఫిర్యాదు చేయలేము మనం ఇక్కడ కూడా. ఎవరు వాడతారు? ఉద్యోగ సంఘం, ఉద్యోగ సంఘం లైస్టులు. రేపు వాళ్ళ ఉద్యోగ సంఘం నాకు చెప్తలేదు. రేపు మంత్రి పదవి ఇస్తా అని చెప్పి అందరినీ మోసం చేసిండు రాష్ట్ర ముఖ్యమంత్రి. ఈ ఉద్యోగ సంఘాలను మోసం చేయరా? రేపు ఏమంటాడు? ఎవరికి ఇచ్చారు వానాడకపోరే అంటాడు. నేను ఇచ్చిన హామీ మీ సంఘ నాయకులు ఇచ్చి వానాడకపోరే అంటారు. ముఖ్యమంత్రి ఎందుకు మాట్లాడు? అందుకే ఉద్యోగస్తులు అంతలేరు, ఎవరు అంతలేరు అన్న ఉద్యోగస్తులు ఉపాధ్యాయులు ఆత్మ గౌరవంతో బతారు, ఆత్మ గౌరవం చంపుకోరు. అరే మమ్మల్ని తిట్టిన తిట్టు తిట్టకుండా ఇన్నో తిట్టిరు, మమ్మల్ని మొన్న కూడా తిట్టిరు, వార్లింగ్ ఇచ్చిరు, పేరు ఇచ్చిరు, మా తిట్టిరు. పోయిన జీహెచ్ఎంసీల ఎన్నికలప్పుడు కనీసం మాకు డ్యూటీ చేయలే, మర్చిపోతే మాట్లాడున్నారు. ఇవాళ ఎందుకు మాకు అపాయింట్మెంట్ ఇస్తున్నారు తెలియదా వాళ్ళకందరికి? ఉద్యోగ సంఘాలు ఏ విధంగా ఒక రాజకీయ పార్టీకి మద్దతు దొరుకుతాయి? వాటిపై ఫిర్యాదు చేస్తాం పక్క. అందుకే చెప్పినా, ముందే చెప్పినా, మీరు రాలే అనుకుంటా. రామచంద్ర గారు ప్రశ్నించడం ప్రయత్నం చేసిండు. ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆమె ఎందుకు నెరవేర్చలేదు? రామకృష్ణ గారు రెండు బుక్స్ కొట్టించిండు, ఏం మాట్లాడాడు? మూడు దాకా రామచంద్రరావు ఏం చేసిండు? అసలు మాట్లాడలే మాట్లాడలే అన్నాడు. రామచంద్ర గారు రెండు బుక్స్ ప్రింట్ చేసిండు, ఒక్క బుక్ సరిపోలే, రెండు బుక్స్ ప్రింట్ చేసి సీఎంకు పంపిడు పాపం. సీఎం టైం పాస్, సీఎం వేరే పని అది, మంచిగా బాత్రూమ్ కూర్చున్నాడు, బెడ్రూమ్లో కూర్చున్నాడు, రాత్రి కూర్చున్నాడు, పొద్దున కూర్చున్నాడు, బుక్స్ అన్ని చదివాడు పాపం. మళ్ళీ మార్చేయండు. ప్రశ్నించే గొంతుకేస్తారా, అభివృద్ధి చేసే గొంతుకేస్తారా అన్నారు. మరి కేంద్రం విద్యా రాజ్యాన్ని ప్రశ్నిస్తుంది కదా, మరి కేంద్రం చేసే అభివృద్ధి ఓటు ఎవరికి అంటే అజంజాహీం ఇల్లు ఎందుకు ప్రారంభిస్తలేరు? నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఏమైంది? యూనివర్సిటీలో ఏ విధంగా నిర్వహణ చేశారు? పిఆర్సీ ఇందులో ఎందుకు మాట్లాడలే ముఖ్యమంత్రి? ఇందులో ఉద్యోగస్తులకు ఎందుకు అపాయింట్మెంట్ ఇవ్వలేరు? నిరుద్యోగ భృతి ఏమైంది? నోటిఫికేషన్స్ ఏమైనాయి? 13,000 కంపెనీలు ఏమైనాయి? 5 లక్షల ఉద్యోగాలు ఏమైనాయి? డబ్బును ఒక్కొక్క ఓటుకు 10 రూపాయలు పడిస్తుంది, ఒక్కొక్క ఓటుకు. బస్కేనాయి 10 రూపాయలు ఇవ్వచ్చిందే, ఎందుకంటే పైసలు మనయే. నేను మళ్ళీ అప్పులు చెప్తున్నా, దయచేసి చాలా మంది ఇబ్బందులు ఉన్నారు, ఆ పైసలు మీయే. మీ రక్తం తాగి రాష్ట్ర ముఖ్యమంత్రి వేరే కోట్లు సంపాదించాడు, పక్క పైన తీసుకోండి. మేధావని ఎట్లా ఓటు అమ్ముకోరు వాళ్ళు, నిజాయితే ఓడేస్తారు, నిక్కచ్చిగా నిజాయిత ఖచ్చితంగా ఓడేస్తారు. వట్టి వట్టి గారు ఖచ్చితంగా ఓడేస్తారు, ఓడిస్తారు. పైసలు పక్క ఎత్తుకోవద్దు, పక్క ఎత్తుకోవచ్చు. పైసలు మీ రక్తం తాగియాల, కోట్ల కోట్లు గడించిన వల్ల ఈ ఎన్నిక దాటే మళ్ళీ పట్టించుకోడు, ఇచ్చేది ఇప్పుడే మళ్ళీ రూపాయ్యాడు. అడ్డవులుగా అక్రమంగా మన రక్తం మీద సంపాదించడం అవే మీకు ఇస్తున్నాడు. ఇక ముఖ్యమంత్రి అంటే పాలాభిషేకాలు రెడీ ఉంటాడు ఆయన. ఆ పాల కూడిన ఖర్చు అని ఇస్తే పోతుంది ఆ ఇండివిజువల్కు, ఆ పాల పాకెట్లకు కూడా అడ్డిన ఖర్చు. నా ప్రొఫెసర్ జయశంకర్ పరిస్థితి ఏంది వాళ్ళ రంగనాథ్ చర్య దాసరి రంగనాథ్ చర్య
నా తెలంగాణ కోటి రతన వీణ ఎడవేరు అందశ్రీ ఎడవెండనా పాశం యాదగిరి ఎడవేరు యాదగిరన్నా గాధ ఇన్న ఎడవేండు గూడ అంజన్న చనిపోయేటప్పుడు కనీసం అడిగి ఒక్కసారి రాష్ట్ర ముఖ్యమంత్రి మొక్క చూడాలన్నది ఉద్యమాన్ని ఇస్తాం మేము అని మర్చిపోతుండు కనీసం చివరి కొడుకుపుడుతున్నా వస్తే కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నా అంటే కనీసం ఆ చివరి కొడుకు కూడా తీర్చలే పోతే బండారం బయటపడుతుంది కదా చరిత్ర తెరమరుగేసి ఉద్యమకారులను తెరమరుగేసి నిజమైన ఉద్యమకారులను మోసం చేసి నేనే పోటీగాని నేనే తోపుగాని అని చెప్పి వీళ్ళ కుటుంబ చరిత్రనే రాబోతులకు అందించే ప్రయత్నం కేసీఆర్ కుటుంబం చేస్తుంది వాళ్ళ జయశంకర్ గారిని ఏం చేసి తెలియదు అందరికీ ఇప్పుడు తెలుగు ముఖ్యంగా తెలియకుంటారు జయశంకర్ గారు ఏం చేసిన అది ఇప్పుడు ఫిట్మెంట్ కూడా 45% తక్కువ పో అన్నారు ఉద్యోగ సంఘాలు నేను అవి 25% ఎట్లా పుట్టారు పలక్షం ఎట్లా చేస్తారు నాకు ఇంత మెసేజ్ వచ్చింది నాకు ఇంతకుముందు నేను ప్రెస్పిట్ మారుతుండే లైవ్ చూడడం మెసేజ్ వచ్చింది నాకు అందుకే అజన్ జాహీ మీద గురించి ఫస్ట్ వాడు నీ ఏర్పుని వేరు నీ ఏర్పు వేరువాక గాయడుపు నీకెందుకు అలా కొట్టాటో ఉండరా నువ్వు పెద్ద పోటీగానే కాదు నువ్వు మీ అయ్యర్ ఫార్మ్ హౌస్ బయటకు వచ్చి అజన్ జాహీ మీద సంగతి అని చెప్పాను నిజాం షుగర్ ఫ్యాక్టరీ సంగతి అని తెలుసుకొని చెప్పాను మళ్ళీ ట్రై చేసి వాళ్ళు ఏ రేపటి ఏమైంది మరి ఏమైంది నీ ఏర్పుడు వేరువాక మళ్ళా ఆ ఏడు పేస్తావు నేను మళ్ళీ మళ్ళీ ఒక్కసారి ఈ ప్రాంత దీన్ని వాడుకుంటారు ఉద్యమం అని వాడుకుంటా ఉంటారు నీ ఏడుపు వేయడం ఈ ప్రజల్ని నీ గో నీ రాక్షసుని నీ బాల భరించాక ఇక్కడ ఏడుస్తుంటే మళ్ళీ దృష్టి మళ్ళించడానికి అందుకే నిజాం షుగర్ ఫ్యాక్టరీ విషయంలో స్పష్టం చేయాలి అజన్ జాగ్రత్త స్పష్టం చేయాలి